కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న జనగర్జన సభకు అడ్డంకులు సృష్టించడంపైన మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు అడుగడుగున ఆంక్షలు విధించడం ఏంటని కూడా ఆమె ప్రశ్నించారు. 4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జనగర్జన జరిగే సభా ప్రాంగణానికి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వచ్చారు. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడారు. మేడం, ఈ రోజు మీ సభకు వస్తున్న వాళ్ళని అడ్డుకుంటున్నారు, ఎక్కడికెక్కడికి బ్యారికేడ్ ఏర్పాటు చేశారని చెప్పి మీ అంచనాలు చెప్పారు, ఏం చెప్తారు? వెరీ గుడ్. రావణాసురుడు ఇలాగే ఆపుకున్నాడు, కానీ హనుమంతుడు అక్కడ చేరిపోయాడు. లంక మాడిపోయింది. ఈ చరిత్ర కూడా తెలియదు, గుర్తు రావట్లేదు. ఏం చేసుకుంటారో చేసుకో. అంత భయపడుతున్నారు. అయ్యో, పెద్ద తురుముకాలు అనుకున్నాను. ఇద్దరికి ఇంతేనా వీళ్ళ లెవెల్? పాపం పసివాళ్ళు. అంటే రాహుల్ గాంధీ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పులు వస్తాయా అంటారా? ఆఫ్ కోర్స్. దాంట్లో అనుమానమా? ఏంటా ప్రశ్న? ఆఫ్ కోర్స్. మా నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంచలంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడింది. ఖమ్మం జిల్లా ఎప్పుడు కాంగ్రెస్ జిల్లానే, ఇంకంత బలపడుతుంది. రేణుకా చౌదరి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ రోజు సభ తర్వాత ఒక ప్రబంధనం జరగబోతుంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా అందరూ పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చే అవకాశం ఉంది. అనంతరం ఖమ్మం రూరల్ మండలం కర్ణగిరి వద్ద వాహనాలను అడ్డుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసిన బారికేడ్లను ఆగ్రహంతో తన్ని చేతితో పక్కకు తొలగించారు. బారికేడ్లు ఏర్పాట్లు చేసి సభను అడ్డుకోలేరని కూడా అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ దోచుకొని దాచుకునే రకమని కూడా విమర్శించారు. తెలంగాణ జనగర్జన సభా ప్రాంగణానికి ఎమ్మెల్యే సీతక్క వచ్చారు. మనతో సీతక్క ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ రోజు సభకు వచ్చే వాళ్ళని ఎక్కడికక్కడికి అడ్డుకుంటున్నారని చెప్పి మీ నాయకులు చెప్తున్నారు, ఏం చెప్తారు? అడ్డుకుంటున్నారు, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇవాళ మా పార్టీలో గెలిచిపోయిన నాయకులు ఇలాంటి నియంతృత్వ విధానాలు అవలంబిస్తున్నారు. కాంగ్రెస్ లో గెలిచిరు, కాంగ్రెస్ పెట్టిన భిక్షతోటి బతికిరు. ఇవాళ మళ్ళీ వాళ్ళ వెనుక ప్రజలు లేరని భయోత్పత్తానికి గురి చేసి ఇలాంటి మీటింగ్లు సక్సెస్ కాకుండా చేస్తే వాళ్ళ వెనుక ఎవరో ఉంటారని భ్రమిస్తారు. ఎవరు ఉండరు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. అంటే సింపతి కోసమే మీరు పోస్టర్లు క్రియేట్ చేసుకున్నారు అని మీరు చెప్తున్నారు? వాళ్ళు బీఆర్ఎస్ దుర్మార్గుడు, సిగ్గులేదు ఆడేవాడు అన్నటువంటి. కాలనీళ్ళలో పోయి మంచినీళ్ళు ఎప్పుడు ఇచ్చిర్రు, బస్సులు ఎందుకు ఇత్తలేరు, సరే సింపతి అన్నారు. మరి బస్సులు ఎవడు ఇవ్వట్లేదు, చెప్పు తోడు కొడతామని చెప్పు. ఒకసారి చెప్పండి, ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయి అంటారా? తెలంగాణ రాజకీయాలలో మార్పు, ప్రజలలో మార్పు వచ్చింది. ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి నాయకుడు, కాంగ్రెస్ కుటుంబము, ఇది కాంగ్రెస్ అంటేనే దేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం. ఆ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి హామీలతో ఉంది. అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి సంచలనాత్మకమైన మార్పులు వస్తాయి. విజయవంతం చేస్తాం రానున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ రోజు రాహుల్ గాంధీ సభ విజయవంతం అవుతుంది అంటూ కూడా సీతక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో రామకృష్ణ, మహా న్యూస్ ఖమ్మం.
కిషన్ రెడ్డి మాట్లాడు.